హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. ఏపీ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని రాజకీయాల్లో తన సత్తా నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకి బలైపోయి గెలుపుకి దూరం అయిపోయింది. ఆ తర్వాత మరణ రాజకీయ పరిణామాల వలన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి తాను రాజ్యసభ సభ్యుడిగా మారి మంత్రి పదవి కూడా సొంతం చేసుకున్నారు. అయితే 2014 వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న చిరంజీవి అనంతరం రాజకీయ పరిణామాల వల్ల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేయడం వలన తాను రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక రాజ్యసభ పదవీ కాలం ఉన్నంత వరకు కొంతవరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉన్న తర్వాత సినిమాలపై దృష్టి పెట్టడం పూర్తిగా రాజకీయ వాతావరణం నుంచి దూరంగా వచ్చేశారు. ఇదే సమయంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా జనసేనకి మద్దతుగా ముందుకొచ్చింది. దీంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరమైనట్లే అని అందరూ భావిస్తూ వచ్చారు. ఇక సైరా సినిమా షూటింగ్తో బిజీగా మారిన తర్వాత ఇక కాంగ్రెస్ నాయకులతో పూర్తిగా తన సత్సంబంధాలు తెంచుకున్నారు. ఇదే సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్కి మద్దతుగా కొంతకాలం నిలబడుతూ వస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ప్రాథమిక సభ్యత్వ కాలపరిమితి ముగిసినా ఆయన దాన్ని పునరుద్ధరించుకోలేదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో రంగంలోకి దిగాలని రాహుల్ గాంధీ స్వయంగా కోరినా చిరంజీవి స్పందించలేదని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా చిరంజీవిని దించాలని భావించినా అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో విజయశాంతితో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేననే పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి దూరంగా ఉండటం వలన జనసేన మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా తగ్గింది అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయనే తెలియాలంటే వయసు చూడాల్సిందే. సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే కనుక మీరు మా టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.